ఎలక్ట్రానిక్ గుడ్స్ వద్ద నేర్చారు. ఈ రోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చాం. వీడియో అయితే చాలా కొత్తగా ఉంటుంది, ఇంకా కూడా మనం ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ చేయలేదు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఇస్తే ఒక లైక్ చేయండి. రాత్రి అయితే కనుపూరు పోయేసి వచ్చాం, జాతరలు జరుగుతున్నాయి కదా కనుపూరు ముత్యాలమ్మ జాతరలో, అక్కడికైతే వెళ్ళాము, వీడియో కూడా తీసాము. ఇప్పుడు కనుపూరికి అప్పుడు కనుపూరికి చాలా తేడా ఉంది. మా చిన్నప్పుడు అయితే అప్పుడంటే ట్రాక్టర్లు, ఎద్దల బండ్లు, లేబర్ ట్రక్, మా సందులో అయితే ఒక ట్రక్ ఆటో ఉండేది, అంటే చాలా తక్కువ ఉన్నాయి మా చిన్నప్పుడు. మా సందులో ఒకటే ఉండేది, అది అన్న కోసం వెయిట్ చేసేది, అన్నే వచ్చి అందరిని తీసుకుని వెళ్ళిపోయేది అనమాట. మళ్ళీ డబ్బులు కూడా తీసుకునేది లే ఫ్రీగానే. అట్లా అయితే వెళ్తున్నాం చిన్నప్పుడు. అదీ కాక ఇప్పుడు నీళ్ళు కొళాయిలు కావాల్సి ఉన్నాయి, ఇంతకు ముందు అయితే పార్లు గడపార్లు ఎక్కువేది అని చెప్పి అంటే అప్పటికప్పటికే నీళ్లు లోడుకొని మేమైతే ఆ నీళ్లు తాగేది, వాడుకునేది, అలా చేసేది. వాటిని అయితే మా సైడ్ సెలవులు అంటారు. అప్పుడు పార్ల ఎత్తుకుపోయి ఎంత లోతలో ఆడాలి మా నీళ్ళు పడతారు, రెండున్నర అడుగు నీళ్ళు వచ్చేస్తాయి, రెండున్నర అడుగుకి వచ్చేస్తా. అప్పుడు బాగా కష్టపడుతున్నాము అయితే లోడ్డానికి కదా, కష్టంగా ఉందా, అట్లా అయితే పడుతున్నాము. కాకపోతే ఈసారి కనుపూరు పోయినప్పుడు అయితే మాకు అంతకంటే ఎక్కువ సంతోషం వేసింది. ఎందుకంటే ఇంతకు ముందు మేము పలకరిస్తున్న మోహన్ దీప్కి వెళ్ళిపోవాలి చాలా మంది ఉన్నారు. ఇప్పుడు చాలా మంది అయితే అది పనిగా ఎంత, మేము 9-10 గంటల అప్పుడు పోయి ఉంటాము, చాలా పొద్దుపోయి కదా పోయి, చాలా పొద్దుపోయి, అసలు మొహాలు కనిపించేదే కష్టం. ఆ టైంలో అయితే మన సబ్స్క్రైబర్ చాలా మంది అయితే కనిపించారు, మీరు కూడా వీడియోలో చూడొచ్చు చాలా మంది పలకరించారు. అలా పలకరిస్తుంటే ఏంటంటే మాకు ఇంకా చాలా ఎంకరేజింగ్ అనిపించింది, ఇంకా వీడియోలు బాగా తీద్దాము, ఇంతకంటే బాగా తీయాలి అని అయితే అనిపిస్తుంది అనమాట. చాలా బాగుండింది. ఇప్పుడు అయితే పోలేరమ్మ గుడి ఉంది మన చిన్నప్పుడు అక్కడి నుంచి, మా చిన్నప్పుడు మీ చిన్నప్పుడు ఆటాకులు వేసి నైట్ మంగళవారం నైట్ గుడి పెడతారు, పదకొండు ఆ టైంలో. ముత్యాలమ్మ ఎప్పుడు ఉంటది కానీ పోలేరమ్మ రాళ్ళు మాత్రమే ఉండేది, పెద్దగా మాట్లాడింది రాళ్ళు మాత్రమే ఉండేది. అప్పుడు మంగళవారం నైట్ గుడి కడతారు, గుడి కట్టి పోలేరమ్మ నిలబెడతారు, జాతర అయిపోతుందనే జంతర. అంటే జాతర వరకే పోలేరమ్మని తెచ్చి నిలిపి తర్వాత మళ్ళీ జల్దులో కలిపేస్తారంట, ఎందుకో ఎందుకనే అది మామూలుగా వస్తున్నా. గుడి ఉంటది కానీ దాంట్లో పోలేరమ్మ ఉండదు, అదేదన్నా సోలం కానీ పెట్టి పెడతారేమో కానీ మామూలు అంటే నిలపరు అనమాట విగ్రహాన్ని. అయితే వాళ్ళు జల్దులు అయితే ఓపెన్ పెట్టేస్తారా, ఇవన్నీ మనకు అంతగా తెలీదు. సరే మీరు అయితే వీడియో చూసిండు మన వాళ్ళైతే ఎలా ఒకరంతా నాయిస్ వస్తుంటే తిరణాలి కదా, ఒకరం సర్దుకోండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చినాయి చూడండి అసలు జనాలే కాదు, ఇక్కడ అయితే చాలా మంది వస్తారు చుట్టుపక్కల నుంచి, ఇంకా బయట నుంచి కూడా వస్తారు. మా మామ ఈ టైంలో లేచి వచ్చేస్తాడు, నిన్న కూడా పోయాడు మా మామ, నిన్న కూడా పోయి బాగా తిన్నాడు మమ్మల్ని అయితే పిల్లలేదు, పిలిచాడు 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 కానీ మేమే పోలేదు. విజయగాడు ఏం చేశాడంటే వాడి పనుండి రాలేపాడు, అందుకని నిన్న వచ్చాడు, ఈ రోజు కూడా మనం వీడియో కోసం వచ్చాడు అనమాట. వీడియో కోసం కాదు, ఆయన కూడా ఎంజాయ్ చేయడానికి. సైడ్ లో డాక్టర్ వస్తుంది, డాక్టర్ వస్తుంది వెనక. సరే అయితే మనం ముందుకు పోయి ఏమో ఉంటాయి చూద్దాం. ఈ రోజు అయితే ఏమన్నా గేమ్స్ ఆడతారా? ఆడదాం. ఏం గేమ్స్ ఆడతారు? ఆడి పోయి చూస్తే కదా తెలుస్తుంది. గ్యాంబ్లింగ్ గేమ్స్ ఆడబాకండి, మామూలు మంచి గేమ్స్ ఆడండి. సరే ఫ్రెండ్స్, బండ్లు అయితే ఇప్పుడు అక్కడ దాకే అక్కడ రావడం మన సబ్స్క్రైబర్ అనమాట. కనుపూరు ఎంట్రన్స్ ఎప్పుడో వచ్చేస్తాం గుడి దగ్గర, ఇక్కడ వచ్చేసి బండ్లు అక్కడ దాకే, అక్కడ నుంచి అయితే ఆపేస్తారు. ఇదన్నమాట బండ్లు పార్కింగ్ ఏరియా. చూడండి అసలు జనాలే కాదు, వచ్చేటప్పుడు కూడా ట్రాఫిక్ చాలా ఇబ్బంది అయింది. పోదాం మొన్న మేము వచ్చి నువ్వు ఆడ బండి లేదు, చెట్టుకి చెట్టు కింద ఖాళీ ఈ చెట్టు కింద, ఈ మర్రి చెట్టు కిందే ఉన్నా. చిన్నప్పుడు ఎప్పుడు వచ్చినా మేము ఈ మర్రి చెట్టు కిందే ఉంటాము, అది మాత్రం నిజం. కొనుక్కునే దానికి మంచు ఉండదు, ఫ్రెష్ గా ఉంటుంది. ఇక్కడ మనం ట్రక్ ఆటోలో వచ్చేది, ట్రక్ ఆటోలో వచ్చేది అక్కడే కొలాయి ఉంటది, అంతా అక్కడే ఉంటాయి కొలాయా. మనం చిన్నప్పుడు కొలాయి అయితే కాదు లోడుకుంటున్నాం, అప్పుడు లోడుకోండి, అప్పుడు గుంట లోడుకొని నీళ్ళు పట్టుకుంటున్నాం, ఇప్పుడు కొలాయి పెట్టేస్తున్నారు చెట్టు కింద. నాయన ఇతను మైక్ పెట్టరా, నువ్వు ఆయన కాడ ఉండకుండా వెళ్తుంటే ఏమో ఈసారి నాకు కూడా తెలియదు, నాకేం తెలుస్తుంది అంగళ్ళు ఇక్కడ దాకా ఉండేటివరా, ఎంత తక్కువగా చూద్దాం. పదండి లోపల పదండి, ఎక్కడ చూసి మీరు అట్లా చెప్తే అట్ట.
ఇదే మేము ఎప్పుడు ఉండే మర్రి చెట్టు, చిన్నప్పటి నుంచి చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటాం. చాలా సంవత్సరాల నుంచి రాహుల్ పుట్టినప్పటి నుంచి నేను వస్తున్నాను. రాహుల్ మాది రాహుల్ రాహుల్ పాప అడ్డం బా ఇక్కడికి ప్రతి సంవత్సరం వస్తాం. ఎన్ని సంవత్సరాల నుంచి? నేను 23 సంవత్సరాలు. ఏమో బొమ్మలు కొంటావా? స్టార్ట్ అయిపోయినాయి. ఇగో నా ఏం బొమ్మలు తీసుకుంటావు చిన్న? అరే ఇది ఏమి రా రావటం అక్కడ 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 నుంచిలే మనకి బొమ్మలు గేమ్స్ గేమ్స్ ఆడి ఛార్జీలు కొల్లేకుండా నడిచిపోవాలి. ఇప్పుడు అది పోయినసారి ఈసారి గుర్తు చేసుకుంటే తిన్నాను రాలేవు. చూడండి భలే ఉన్నాయి బొమ్మలు అయితే. ఒరిజినల్ మైన పొత్తులు లాగుల్లా కానీ చూడారు ఒరిజినల్ కాదు. సెల్స్ బాగున్నాయి కదా. ఇదే కదా ఫస్ట్ సార్ రావడం. పోయినసారి మనం చూడలేదు. నేనైతే లేదు మన వీడియో ఉంటే మన వీడియోలో వచ్చి ఉంటుంది కదా. అయ్యి ఉండొచ్చు. మా మొన్న వచ్చావు కదా నువ్వు ఏం కొల్లా? అదే చెప్తున్నా ఉండి కొన్నా 100 రూపాయలు ఇచ్చి ఇంత ప్లాస్టిక్ ఇచ్చారు. అది ఇంటికి ఎత్తుకొని తీసేటప్పటికి 6 ముక్కలు ఎక్కడ రాలేదు. అరే ఆయన మారు పేరు కూడా ఉండి ఎందుకు వచ్చిందో మీకు నెక్స్ట్ వీడియోలో అది చెప్తా. ఇక్కడ వద్దులే అది అది పెద్ద స్టోరీ. నా నేనే పెట్టా పెట్టానా అది ఇప్పుడు చెప్పనులే. నెక్స్ట్ చెప్తా నెక్స్ట్ వీడియోలో. పెద్ద వీడియో చెప్తాను. ఫ్రెండ్స్ ఇగోండి కౌన్స్ గుడ్లు. ఇవి మనం వీడియో కూడా చేస్తున్నాం చూడొచ్చు మీరు. ఈ కౌసు పెట్టి గుడ్లు కోయిలెక్స్ అంటారు కదా ఫామ్ లో తెచ్చినట్టు. మళ్ళీ మీరు ఏడో ఎక్కువ చేసినట్టు అనుకుంటారు కాదు. ఫామ్ లో ఆయిల్ చూడండి అంత ఫ్రెష్ గా ఉంది. ఇంజిన్ ఆయిల్ వద్దా కర్రా అయితే నీ ఇష్టం నాకే ఇబ్బంది. అవన్నీ అంతే. రే ఆడకి రా బుద్ధి లేకుండా పోతున్నావా? ఆడతావా? ఆడతావా అయ్యా? నువ్వు ఎన్నిసార్లు ట్రై చేయలేదురా ఎందుకురా? నీకు రబ్బర్ బ్యాండ్ వస్తుందిరా ఏదో అదిగో పర్సు ఇచ్చి బ్రోడికి. ఆ 50 రూపాయలు విజయ్ చిల్లర 50 రూపాయలు తీసుకుని దాంట్లో పెట్టుకొని వచ్చేసి నా వెనకాల రండి. అయ్యో మా నువ్వు అక్కడ కొడగొట్టలేము నువ్వు కొట్టలేదు అయ్యా స్వామి నువ్వు కొట్టలేవురా నువ్వు కొట్టలేవురా నేర్పిస్తా కొట్టేది నువ్వు కొట్టలేవురా. రే అది కొడుతున్నా కొట్టురా కొట్టా డబ్బులు ఇచ్చినావా ఉన్నావు కానీ కొట్టు సబ్స్క్రైబరా థ్యాంక్స్ రా ఏవురా కొండురా ఓకే థ్యాంక్ యూరా థ్యాంక్ యూరా అందరా అదే ఏ వీడియోలు వస్తాయి మీకు బాగా ఫిషింగ్ నస్తాయా ఎవరు అందరికి ఫిషింగ్ నస్తాయా నీకు కూడా నిన్నారా ఇప్పుడు రా తీస్తున్నాడా మిమ్మల్నే తీస్తున్నాడు రా ఇందాక నుంచా నేను చూడలా ఇందాక నుంచి మిమ్మల్నే తీస్తున్నాను నేను నన్ను తీసుకోవాలా అట్టే ఉంది ఏం వందలు అయితే మీరు పెద్దలతో వచ్చారా మీరే వచ్చారా అయితే మీరే ఎంజాయ్ చేస్తున్నారు అయితే సరే అయితే సరే జాగ్రత్త బాయ్. బుల్లెట్ వెనక్కి వచ్చా అలా సినిమాలు వచ్చినట్ట అతడు సినిమాలు వచ్చేస్తాడు చూడు ఈడు ఈడు ఏమరా కేసరి వెజిటబుల్ వెజిటబుల్ బిర్యానీయా వెజిటబుల్ బిర్యానీ ఈ ఆనియన్స్ అన్నమాట చాలా బాగుంది. ఫస్ట్ టైం ట్రై చేయండి. ఎప్పుడు తినలా ఇక్కడికి వచ్చి అంటే ఎప్పుడు మనం కోల్డ్ ఎక్కువ వచ్చి ఆ పనులో ఉంటాం ఫస్ట్ టైం అన్నదానానికి ఏం చేస్తాం. అటు పేరు మాకు తెలీదు కామెంట్ చేయండి ఎందుకంటే చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో బాజు అది అన్నం రైస్లో కలిసిపోయిందిరా ఇప్పుడు చూడండి చిక్కుడుకాయలకు ఏం చూడదు కాదురా అదే
చిక్కుడుగా ఎంత పెద్ద గింజ చూడడానికి కానక పప్పు లాగా ఉంది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే గుడి వెనక నుంచి గేమ్స్ ఏమైనా ఆడుతున్నారేమో చూద్దామని అనుకున్నాం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే కోలరం గుడి దగ్గరికి వచ్చేసాం చూడండి దగ్గరికి వచ్చేసాం. సబ్స్క్రైబర్ సబ్స్క్రైబర్ ఇక్కడ ముత్తుకూరంట. ఏం బ్రో ఏ వీడియోలు వస్తాయి మీకు కాదు ఎలాంటి వీడియోలు ఎవరు చూసినా. ఓకే థ్యాంక్స్ బ్రో. జనాలు అయితే ఈసారి మామూలుగా రాలేదు, చిన్న జనాలు కాదు, అంగళ్ళు తక్కువ జనాలు మాత్రం ఎక్కువ. నిన్న వచ్చాడు కానీ అంత జనాభా లేరు, నిన్న ఫుల్గా తినేసి వచ్చేస్తా అమ్మా అదనమాట.